60 years సినీ ఇండస్ట్రీ, 800కు పైగా సినిమాలు, జానర్తో సంబంధం లేదు. క్యారెక్టర్ ఏదైనా పరకాయ ప్రవేశం చేసేయడమే ఆయనకు తెలుసు. చూడడానికి 6 అడుగుల ఆజాను బాహుడు, కదిలితే అబ్బురపరిచే ఆంగికం, గొంతు విప్పితే గంభీరమైన వాచకం. ఇన్ని అద్భుత లక్షణాలు ఉన్నాయి కాబట్టే తన విలక్షణ నటనతో తెలుగు ప్రజల మనసులు గెలుచుకున్నారు కైకాల సత్యనారాయణ. నవరసాల పేర్లు పలికినంత తేలిక కాదు వాటిని పండించటం. ఏదో ఒక రసాన్ని బాగా ప్రదర్శిస్తే చాలు, పెద్ద నటులైపోతారు. అలాంటిది నవరసాలను అవలీలగా ఆవాహన చేసుకుంటే ఏమవుతారు? కైకాల సత్యనారాయణ అవుతారు. నవరస నటన సార్వభౌమ అవుతారు. ఆ కళ్ళు రౌద్రం కురిపిస్తాయి, అవే కళ్ళు మన చేత కన్నీళ్లు పెట్టిస్తాయి, ఆ కళ్ళే హాస్యం పండిస్తాయి. చాలామంది నటిస్తారు కానీ అతి కొద్దిమందే నటనలోనూ జీవిస్తారు. అలాంటి అద్భుత నటుల్లో ఒకరు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్కి డూపుగా మొదలైన ప్రస్థానం, ఆపై అదే ఎన్టీఆర్కి దీటైన ప్రతినాయకుడిగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఆ పైన ఎలాంటి పాత్రలోకైనా ఇట్టే పరకాయి ప్రవేశం చేస్తూ నట విశ్వరూపాన్ని దశాబ్దాలుగా ప్రదర్శిస్తూ వచ్చారు కైకాల సత్యనారాయణ. కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు మండలం కోతవరంలో 1935 జులై 25వ తేదీన జన్మించారు సత్యనారాయణ. కాలేజీ రోజుల్లో రింగుల జుట్టుతో చూపర్లకు ఎన్టీఆర్లా కనిపించేవారు. దీంతో అందరూ సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించేవారుట. అప్పటికే రాష్ట్రమంతా తిరిగి నాటకాలు వేస్తున్న కైకాల సత్యనారాయణ తన గమ్యం వెండి తెరే అని ఆనాడే నిర్ణయించుకున్నారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థలో పనిచేస్తున్న స్నేహితుడు కేఎల్ ధర్ సలహాలతో చలో మద్రాస్ అనేశారు. దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ కొడుకులు కోడళ్ళు అనే సినిమా కోసం చేసిన స్క్రీన్ టెస్ట్లో పాల్గొన్నారు. ఓకే అనిపించుకున్నారు. అంతలోనే దురదృష్టం వెక్కిరించింది, ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత కేవీరెడ్డి దగ్గరికి వెళ్ళారు. అక్కడ స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్, వాయిస్ టెస్ట్ అన్నీ చేశారు కానీ కైకాలకి ఛాన్స్ రాలేదు. ఇలా నిరాశలో కుంగిపోతున్న వేళ దేవదాసు నిర్మాత డిఎల్ నారాయణ సత్యనారాయణ పర్సనాలిటీని మెచ్చి సిపాయి కూతురు సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చారు. అలా వెండి తెర మీద ఎంట్రీ ఇచ్చారు కైకాల. సిపాయి కూతురు చిత్రం పెద్దగా ఆడకపోవడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. నెలకు 300 చొప్పున 3 సంవత్సరాలు డిఎల్తో అగ్రిమెంట్. దీంతో బయట చిత్రాలు చేయడానికి ఛాన్స్ లేదు. సిపాయి కూతురు హిట్ కాకపోవడంతో డిఎల్ మరో చిత్రం తీసే స్థితిలో లేరు. ఇలా ఇరుక్కుపోయిన నేపథ్యంలో ఎన్టీఆర్ని పోలి ఉండడం కైకాలకు కలిసొచ్చింది. ఈ 3 ఏళ్ళు ఖాళీగా ఉండకుండా ఎన్టీఆర్ డూపుగా చాలా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాతి కాలంలో అదే ఎన్టీఆర్కి తీటైన ప్రతినాయకుడి పాత్రలు వేసే స్థాయికి ఎదిగారు కైకాల. ఎన్టీఆర్ రాముడైతే రావణుడు కైకాల, ఎన్టీఆర్ దుర్యోధనుడైతే భీముడు కైకాల, ఎన్టీఆర్ కృష్ణుడైతే సుయోధనుడు కైకాల. ఎన్టీఆర్కి డూప్గా నటిస్తూ కాలం వెళ్లదీస్తున్న వేళ అదే ఎన్టీఆర్ చొరవతో విఠలాచార్య కైకాలకి అవకాశమిచ్చారు. కనకదుర్గ పూజా మహిమలో ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాలో ఆయన పోషించిన సేనాపతి పాత్ర విలన్గా పేరు తెచ్చింది. ఇక చెప్పేదేముంది, హీరో కావాలనుకున్న కైకాలని ఆ సినిమా విలన్ చేసేసింది. హీరోగా ప్రయత్నించినప్పుడు టైం కలిసి రాలేదు, అవకాశాలు వచ్చాక విలన్ పాత్రలే వరుసగా వరించాయి. మరొకరైతే ఈ పరిస్థితుల్లో కెరియర్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోయేవారు. కానీ ఆయన కైకాల విలన్గా అందరినీ భయపెడుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కంటితడి పెట్టించారు. అంతలోనే పొట్టు చెక్కలయ్యేలా నవ్వించారు. వెండి తెరపై దశాబ్దాలుగా నవరసాలను పండించారు. ఎన్టీఆర్ యమగోళ అన్న, అలి యమలీల అన్న, యముడు మాత్రం కైకాల సత్యనారాయణే. అది ఫిక్స్. కైకాల సత్యనారాయణ పేరు చెప్పగానే గుర్తొచ్చే పాత్రల్లో యమధర్మరాజు ఒకటి. యమగోళ చిత్రం ఎన్టీఆర్కి ఎంత పేరు తెచ్చిపెట్టిందో కైకాల ఇమేజ్ను కూడా అంతగా పెంచింది. నిజానికి యమగోళలో ఎన్టీఆర్ వేసిన సత్యం క్యారెక్టర్ని బాలకృష్ణ చేత చేయిద్దామని అనుకున్నారట దర్శకుడు తాతినేని రామారావు. యముడిగా ఎన్టీఆర్ని అనుకున్నారట. అయితే సత్యం పాత్రకి బాలకృష్ణ సరిపోడని భావించిన ఎన్టీఆర్ ఆ పాత్ర తాను చేస్తానని యముడిగా కైకాల సత్యనారాయణ పేరును సూచించారుట. కనకదుర్గ పూజా మహిమ తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా 1962 నుంచి అవకాశాలు పెరిగాయి. వరుసగా విలన్ క్యారెక్టర్లు రావడంతో ప్రతినాయకుడి పాత్రలో చెలరేగిపోయారు కైకాల. పౌరాణికం, జానపదం, సాంఘికం
ఇలా ఒకటేమిటి, ప్రతి జోనర్లోనూ తనదైన ముద్ర వేస్తూ వెండి తెర మీద విలనిజాన్ని పండించారు. ఓవైపు విలన్గా కెరీర్ పీక్ పొజిషన్లో ఉన్న వేళ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించేందుకు ఆసక్తి కనబరిచారు కైకాల. తనలోనే నటతృష్ణ తీరాలి అంటే విలన్ పాత్రలు చాలవని భావించారు. 1967 విడుదలైన ఉమ్మడి కుటుంబం చిత్రంలో రైతు పాత్ర పోషించారు కైకాల. విలన్ వేషాలు వేసుకునేవాడు, సెంటిమెంట్ క్యారెక్టర్ ఏంటని షూటింగ్ వేళ ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకున్నాయట. కానీ ఆ చిత్రమే కైకాలలో విలక్షణ నటుణ్ణి బయటకు తెచ్చింది. కుట్రలు చేసే పాత్రలు వేయడమే కాదు, కంటతడి పెట్టించేలా నటించటము తనకు తెలుసునని నిరూపించుకున్నారు ఆ చిత్రంతోనే. ఉమ్మడి కుటుంబం తర్వాత అటు విలన్ పాత్రలు పోషిస్తూనే ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విభిన్నమైన పాత్రలు వేస్తూ వచ్చారు కైకాల. నిప్పులాంటి మనిషి చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడిగా అద్భుతమైన నటన ప్రదర్శించారు. కైకాల కేవలం నటుడు మాత్రమేనా? భయపెట్టడం, నవ్వించడం, ఏడ్పించడం కాకుండా ఆయన ఇంకేం చేశారు? 800కు పైగా చిత్రాలు, అందులో 223 సినిమాలు, శతదినోత్సవాలు. ఆయనతో పనిచేసిన దర్శకుల సంఖ్య 200. ఒక్కో విషయం ఒక్కో రికార్డ్, ఒక్కో అంశం ఒక్కో చరిత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఆయన కేవలం ఒక పేజీ మాత్రమే కాదు, నటీనటులకు ఒక పాఠం కూడా. విలన్ కాస్త కమెడియన్ అయిపోయి, కమెడియన్ కాస్త క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హఠాత్తుగా విలనిజం పండించి, వెండి తెర మీద కైకాల కళా పోషణ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా కైకాలకు తెలిసింది ఇంతే. అందుకే విభిన్న పాత్రలతో విలక్షణమైన నటనతో అందరినీ అలరిస్తున్నా అక్కడితో ఆగలేదు. నిర్మాతగా మారి సినిమా మీద తనకున్న అంతులేని ప్రేమ చాటుకున్నారు. సోదరుడు కైకాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రమా ఫిలిమ్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. గజదొంగ, ఇద్దరు దొంగలు, బంగారు కుటుంబం, కొదమసింహం ఇలా మొత్తం 8 చిత్రాలు నిర్మించారు కైకాల. తెలుగు సినిమాకి రాజకీయాలకి ఉన్న సంబంధం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది నటుల్లాగానే కైకాల సత్యనారాయణ కూడా రాజకీయాల వైపు అడుగు వేశారు. 1996 బందరు ఎంపీగా గెలిచారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. కైకాలకి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఉంది. సాధారణంగా క్యారెక్టర్ ఆర్టిస్టులపై పాటల చిత్రీకరణ అన్నది చాలా అరుదు, కానీ కైకాల మీద చిత్రీకరించిన పాటలన్నీ సూపర్ హిట్. 1 విలన్ ఉంటాడు, 1 కమేడియన్ ఉంటాడు, 1 క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటాడు. కానీ ఆ 1లన్నీ ఒకరి వైపే వేలు చూపిస్తే ఏంటి? ఎప్పుడో కైకాల వైపు చూపించేశాయి. ఎస్వి రంగారావు తర్వాత అంతటి స్థాయిలో గ్రేట్ యాక్టర్ అనిపించుకున్నారు సత్యనారాయణ. ఎస్వి రంగారావు అంతటి నటుణ్ణి మరిపించటం అంటే సాధారణమైన విషయం కాదు. కానీ కైకాల కేవలం ఎస్వి రంగారావుని మరిపించటం మాత్రమే కాదు, ఆయన అంతగా టచ్ చేయని హాస్య పాత్రల్లో కూడా అద్భుత అనిపించేశారు. ఆరోగ్యం సహకరించినంత వరకు సినిమాల్లో నటిస్తూనే తనకు నటనపై ఎంత ప్రేమ ఉందో చెబుతూనే వచ్చారు. ఆ మాటకొస్తే కేవలం నటన మీద మాత్రమే కాదు, సినిమా అంటేనే కైకాలకి ప్రాణం. అందుకే నిర్మాతగా అనేక మంచి చిత్రాలు రూపొందించి ప్రేక్షకులకు అందించారు. విలనిజం, కామెడీ, సెంటిమెంట్, భావోద్వేగం ఏదైనా సరే ఆ పాత్రలోకి ఇట్టే పరకాయి ప్రవేశం చేయడం కైకాలకి క్లాప్తో కొట్టిన విద్య. యాక్టర్గా షష్ఠీపూర్తి పూర్తి చేసుకున్న అతి కొద్దిమంది భారతీయ నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. పౌరాణికం, సాంఘికం, చారిత్రకం, జానపదం, ఆయన చూడని జానర్ లేదు. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్, కమీడియన్, ఆయన వేయని పాత్ర లేదు. కాలం అన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. కానీ కైకాలని మరిపించే నటుడు మాత్రం ఇంతవరకు తెలుగు చిత్ర పరిశ్రమకు దొరకలేదు. కొత్త నీరు రాగానే పాత నీరు కొట్టుకుపోతుంది. గత 60 ఎందరో నటులు వచ్చినా కైకాల ప్రతిభ వెండి తెర మీద వెలుగుతూనే వచ్చింది. ఇప్పుడు భౌతికంగా ఆయన మన మధ్య లేరు, కానీ నవరస నటన సార్వభౌముడి జ్ఞాపకాలు తెలుగు ప్రజలను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటాయి.